No! No! Tina! 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 చిన్నకి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. మెడిసిన్స్ తో సరిపోదు. డయాలసిస్ చేయాలి. హాస్పిటల్ లోంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది క్రాంతి. సాయంత్రం కల్లా తీసుకొస్తాను డాక్టర్. అన్నా ఈ డాలర్లు ఏం పాపం చేసినాయంట? వీటిని కూడా ముద్రేస్తే పోలా? పిఆర్ కి దేశభక్తి ఎక్కువరా. అమ్మా వస్తాడు కంత్రిగాడు. అన్న పని మీద ఉన్నాడు ఆగు. శేషు భాయ్ తో పనుంది. భాయ్ మా చిన్నగాడు హాస్పిటల్లో ఉన్నాడు. కిడ్నీ ప్రాబ్లం. అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. ఆ మా మామ కూడా ఒంట్లో బాలేదు. ఇంత సీనియర్ ని నేను అడిగానా? అమ్మా రే ఇది ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా? హెల్త్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇవ్వడానికి అవసరం భాయ్. లేదా వాడి ప్రాణం పోతుంది. పోనీ అనాథుల్లో ఒకడు పోతాడు. ఖర్చు తగ్గుద్ది. నీ బెడ్ అయితే కూడా ఇదే చెప్తావా? ఏంట్రా నోరు లేగుస్తుంది? కాదు మొన్న హాంకాంగ్ లో పిఆర్ అన్న నెత్తిని పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు మనం అందరం ఎద్దవల్లా కనబడుతున్నాం. అక్కడ కుర్చీ అడిగాడు, ఇక్కడ డబ్బులు అడుగుతున్నాడు. భాయ్ ఇస్తున్నావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? నువ్వు లేకపోతే గ్యాంగ్ నడదనుకుంటున్నావా? క్రాంతిగాడు లేకుండా గ్యాంగ్ నడిస్తే గ్యాంగ్ లేకుండా క్రాంతిగాడు నడుస్తాడు. డబ్బు కావాలి. తీసేసా వీడి గ్యాంగ్ నుంచి తీసేసా. తోయమావు రిస్క్ మాది, బ్లడ్ మాది, కష్టం మాది. మా కష్టం మీద కోర్టు సంపాదించి అవసరాన్ని కాదుకోవా. రేయాసడు మర్యాదగా డబ్బు తీసి సూట్ కేసు లో పెట్టరా? 10 లక్షలు లేదా ఇటు బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. రేపు ఇదే పరిస్థితి మీలో ఎవరికైనా రావచ్చు. ఈ రోజు నుంచి క్రాంతి గడ్డది సెపరేట్ గ్యాంగ్. ఇష్టం ఉన్నోళ్ళు నాతో రండి. ఈ విషయం పిఆర్ తెలిస్తే? పిఆర్ కాదు, వాడి బాబు కూడా ఏం పీకలేడు. గుడ్ షాట్. ఎవడు చూడు. నేను బైరాగి మాట్లాడుతున్నాను. చెప్ బైరాగి. ఆ క్రాంతి గడ వచ్చి మొత్తం రచ్చరచ్చ చేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలన్నా? శేషన్న ప్లేస్ లో నేనుంటే యాసిడ్ దాకా చచ్చుండేవాడి. గట్టాడు కాబట్టి ఇంకా ఊగుతున్నాడు. కొన్ని జీవితాలు అంతే సిగ్గు లేకుండా బతికేస్తుంటాయి. ఆ క్రాంతి గడ శేషుతో కూడా పడి వేరే గ్యాంగ్ అని కురవలు తీసుకెళ్ళిపోయాడు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆడికి స్పీడ్ ఎక్కువ నాలాగే. నంబర్ కలిపి మాట్లాడతా. చెప్పు. ఎరా నలుగురు వెనక రాగానే గ్యాంగు గింగు నడావిడి చేస్తున్నావంట. నీకంత ఛాన్స్ లేదు. శేషు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి మామూలుగా పనిలో జాయిన్ అవ్వు. నేనెవరికి రెండో ఛాన్స్ ఇవ్వను రోయ్. నువ్వు నచ్చావు బచ్చాగాడివి, అందుకే నీకు ఇంకో ఛాన్స్. నీకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ డిసైడ్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్నా. నేను ఇప్పుడు నీ గ్యాంగ్ కాదు. ఒరే ఏం చేస్తావు అడ్వాన్స్ తీసుకుని? స్కూల్ పిల్లని కిడ్నాప్ చేస్తావా, మామూలు తీసుకుంటావా? ఇడియట్. ఇదిగో అంత ఈజీ కాదురా నాకు ఆపోజిట్ గా గ్యాంగ్ పెట్టడం. నీ తలకు అడ్వాన్స్ తీసుకున్నా. కోటి రూపాయలు నీ గ్యాంగ్ లో ఎవ్వడూ మిగలడు. నీ సినిమాకి క్లైమాక్స్.
ఎవడితో మాట్లాడుతున్నాడో తెలుసా ఇడికి? ఎవడితో మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో తెలిసే మాట్లాడుతున్నా. నీ గురించి నాకెందుకు తెలియదురా? హాంకాంగ్ లో కూర్చొని రిమోట్ కంట్రోల్ చేస్తావు. నీకంత సినిమా లేకే అక్కడికి నన్ను పిలిపించుకున్నా. ఎక్కడి నుంచి మొదలు పెడతానో ఎవడితో మొదలు పెడతానో తెలియదు. దాసు ఏంటబ్బా? పిఆర్ గాడు వాడి గ్యాంగ్ క్లోజ్. పిఆర్రా పిల్లన కొడుకును చేసి మాట్లాడాడు. 20 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను ఆ పిఆర్ గారిని లేపెద్దామని, కానీ నా వల్ల కాలేదు. అబ్బాయి, నీ సినిమా ఆడాల్సింది నా థియేటర్లోనే. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఆయుధ పూజ చేసి ఉంచాను. ఇదిగో కొత్త గన్, కొత్త బుల్లెట్లు, కొత్తగా లేపి. जंतुअल వాటాడమని నా కొడుకు ఆడి కళ్ళల్లో భయం చూస్తూ నా చేతులతో చంపాలి. సరే, ఇదిగో వాట జాగృత. వాడు జంతువు కాదు, వాటగాడు. ప్రాణాలతో కావాలి నాకు. ఓకే, సిటీ స్క్వేర్ మాల్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎవర్ని రమంటున్నావు? క్రాంతి రాగానే మళ్ళీ ముద్దు పెట్టుకుని పారిపోతావా? ఈసారి ఏంటో నీ ప్లాన్? లైఫ్ ప్లాన్. నేను అతను ఫిక్స్ అయిపోయాను. ఏంటి ఒక్క ముద్దుకే? ఒకటి కాదు, మూడు ముద్దులయ్యే. అయినా ముద్దు గురించి కాదు, నేనంటే తనకి పిచ్చి. ఎందుకో తెలీదు, తను నాకు నచ్చాడు. అతనికి నువ్వు కరెక్టే, కానీ నీకు అతను కరెక్టేనా? లాజిక్స్ లేవే. నాకు అతను కావాలి. ఐ లవ్ హిమ్. అది చెప్పాలని రమ్మన్నాను. ఏ వీక్నెస్ సెంటిమెంట్స్ లేనివాడు రా పిఆర్. రా, వచ్చి చచ్చిపో. పిఆర్ అంటే ఇప్పటిదాకా మగాడు అనుకున్నాను రా. వస్తున్నా. సిక్స్ ఆన్
రే ఆగండిరా వీడిని నా చేతులతోనే చంపాలి నేను డిసైడ్ అయ్యా నేను చచ్చే ఒక్క సెకండ్ ముందు నిన్ను లేపేస్తా ఇది నేను డిసైడ్ అయ్యా భయం లేదురా నీకు ఆ నువ్వు గన్ను పెట్టింది పిఆర్ కి ఆ సంగతి నాకు తెలుసు కానీ బుల్లెట్లకు తెలియదు నొక్కితే ఎవ్వడికైనా దిగిపోతాయి అంత పొగర్రా నీకు నిన్ను చంపి తీరాలి పోతురాదు నువ్వు పోతురాదు ఏ ఓ గాడ్ నువ్వు చంపబోతుంది ఎవరినో తెలుసా నీ కొడుకునయ్యా అవును పోతురాజు క్రాంతి నీ కొడుకు భారతి నీ భార్య ఫాదర్ అవును బిడ్డ ఒక్క నిమిషం ఈ ఫోటో చూడు చంపేశాడు మా అమ్మ చచ్చిపోవడానికి కారణం వీడు వీడిని చంపేయాలి కాంతి కన్న తండ్రిని చంపుతావా లేదు ఫాదర్ మా అమ్మ నరకం అనుభవించింది వీడి వల్ల వదిలే చనిపోయాడు వద్దు బిడ్డ ఎవరినైతే నా జీవితంలో చూడొద్దనుకున్నానో వాణ్ణే ఎప్పుడు కలిశాను చంపేయాలి బతికిపోయావు నమ్మలేకపోతున్నాను పిఆర్ 20 ఏళ్ల తర్వాత నీ కొడుకు నీల అసలు కొడుకున్నాడనే మర్చిపోయాను నేను నన్నే చంపే రేంజ్ లో కనిపిస్తాడు అనుకోలేదు దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు తప్పిపోయిన గొర్రె పిల్ల తిరిగి కాపరివాణి వద్దకే చేరును అని బిడ్డ క్రాంతి చిన్నతనములో నీ భార్య అనారోగ్యముతో వైజాగ్ లో నేను పనిచేయుచున్న మిషన్ ఆసుపత్రిలో చేరినది ఎంత వైద్యము చేసినను ఆరోగ్యము కుదురపడలేదు మానసిక వ్యధతో క్షీణించి మా ప్రేమాలయమునంది మరణించినది మరణానికి ముందు క్రాంతిని నీకు చూపిన ఫోటోని నాకిచ్చి క్రాంతికి తన తండ్రి గురించి ఏమయూ చెప్పవద్దని నా వద్ద మాట తీసుకున్నది అప్పటి నుంచి క్రాంతి ప్రేమాలయమునందే పెరిగినాడు కానీ క్రాంతి తను పడ్డ కష్టాలు అనాథలు పడకూడదు అని మా కోసం కష్టపడుతున్న మంచి మనిషయ్యా నీ బిడ్డ తన తల్లి చావుకి తన తండ్రే కారణమన్న ద్వేషం పగ అందుకే ఆ రోజు క్రాంతి అలా ఆవేశపడినాడు ఈరోజు తన తల్లి దేవుని చేరిన రోజు